సార్ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ని చూసి అంటే జగన్ కూడా తన ఇక్కడ ఎవరైతే ఇప్పుడు కేసీఆర్ గెలవకపోవడానికి కారణం సిట్టింగ్ ఎమ్మెల్యేలని చేంజ్ చేయకపోవడం వల్లనే కేసీఆర్ ఇక్కడ విజయం చెందలేకపోయాడు అంటే తనకి అధికారం రాలేదు సో ఇక్కడ నేను ఇప్పుడైతే ఆయన అలా చేశారు కాబట్టి సో ఇక్కడ నేను చేయాలని చెప్పి సిట్టింగ్ ఎమ్మెల్యేని చేంజ్ చేయడం జరుగుతుంది సో దీనివల్ల లో వాళ్ళ లోపలే అంటే ఎవరైతే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళే ఆయన మీదకి విరుచుకు పడుతున్నారు వాళ్ళలో వాళ్ళకి గొడవలు అవుతున్నాయని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది వ్యతిరేకత తీవ్రంగా ఉన్నప్పుడు మీరు ఎన్ని చేసినా ఏమీ నడవదు ఎందుకంటే ఆయన మార్చలేదు కాబట్టి ఆయన ఓడిపోయాడు నేను మార్చినంత మాత్రాన్ని నేను బయటపడతాను అనుకుంటే తాను ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుంది ఇక్కడ దైవం అంటే ఎవరు ప్రజలు అన్నమాట మీరు ఒకటి తలిస్తే వాళ్ళు ఇంకొకటి తలుస్తారు కేసీఆర్కినూ జగన్మోహన్ రెడ్డికి ఆ వాతలు పెట్టుకుంటే ఒంటి నిండా వాతలు పెట్టుకున్నా వర్కౌట్ కాదు ఎందుకని టైం కాలం కలిసి రాకపోతే అంతే అనమాట ఇప్పుడు చేతులారా చేసుకుని మీ వైఫల్యాలకి మీరే బాధ్యులు తప్ప మీ స్వయం కృతాపరాధాలే తప్ప మీరు పక్క మీద వేయటమో వేరే వాళ్ళ మీద నెపాలేసినంత మాత్రాన ఎలా నడుస్తుంది ఇప్పుడు నువ్వు నీ విలువైన సమయాన్ని వృధా చేసావు నీకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి మ్యాండేట్ని వృధా చేసుకున్నావు నూట యాభై ఒక్క మందిని నిన్ను గెలిపిస్తే నువ్వేం చేయాలా నువ్వు ఎంతో అభివృద్ధి చేసుకుని ఉండాల్సింది నాలుగున్నరేళ్లలో నువ్వు అవి డెవలప్మెంట్ మీద అసలు కాన్సన్ట్రేట్ చేయలేదు పోలవరం ఆపేసావు హంద్రీనీవా గాలేరు నగరి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అన్ని ప్రాజెక్టులు ఇరిగేషన్ని టోటల్గా కుదేలు చేశాడు తెలుగు చంద్రబాబు హయాంలో డెబ్భై వేల కోట్లు ఇరిగేషన్ మీద ఖర్చు పెడితే జగన్ వచ్చిన తర్వాత ఖర్చు పెట్టింది దాంట్లో మూడో వంతు లేదు నువ్వు చేసి ఉన్నట్లయితే పోలవరం కనుక కంప్లీట్ చేసి ఉంటే ఇవాళ అభ్యర్థులు మార్చాల్సిన ఉంది అమరావతి క్యాపిటల్ చంద్రబాబు ఏదో నిర్మించాడు కొంత కన్స్ట్రక్షన్స్ అన్నీ వచ్చాయి వాటిని కంప్లీట్ చేసి ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితుల్లో డిఫెన్స్లో పడతాడా ఈ అభ్యర్థులను మార్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది చెప్తాడు కదా నేను పోలవరం కంప్లీట్ చేసా నా ఓట్లేండి అమరావతి కంప్లీట్ చేసా నన్ను గెలిపించండి అని అడగచ్చు కదా అంటే నువ్వు చేసిందేమీ లేదు చెప్పుకోవటానికి ఏమి వీళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్యేలుగా పెట్టడం ఎమ్మెల్యేలనేమో ఎంపీలుగా దించటం కొంతమందిని స్థాన అంటే ఈ ఇక్కడ వాళ్ళని అక్కడ తీసుకెళ్ళి వేయడం సో అట్లాంటివి చేస్తున్నారు కదా కొంతమందిని అసలు తీసేయటం ఇప్పుడు బొమ్మలు మారిస్తే ఏమవుతుంది ఇప్పుడు ఇదేమీ సదరంగం కాదు కదా ఏమన్నా ఏంటి లోనా బయట గేమా పేకాట ఆడుతున్నావా ఇదేదో జూదంలాగా ఉంది రాజకీయం అనేది జూదం కాదు అది ప్రజాసేవ అది సమాజ అభివృద్ధి పాలిటిక్స్ అంటే సమాజాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి పాలకుడు ప్రజలకు సేవలు అందించాల్సినటువంటి పాలకుడు రాజకీయాన్ని ఎలా చూస్తున్నాడు జూదంగా చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాజకీయ జూదం ఆడితే ఏమవుతుంది నువ్వే ఓడిపోతావు ఎందుకంటే ఎప్పుడూ నీకు నడవదు కదా కలిసి రాదు కదా ఇప్పుడు ఎవరి మారుస్తావు అభ్యర్థిత్వాలు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలదే మారుస్తావా మీ సొంత సామాజిక వర్గం అవి మార్చవా ఇప్పుడు గోదావరి జిల్లాలు గుంటూరు ప్రకాశం ఉత్తరాంధ్ర వరకే మారుస్తావా స్థాన చలనం అంటున్నారు కదా అభ్యర్థుల మార్పులు రాయలసీమలో మార్చరా ఇప్పుడు రాయలసీమలో యాభై రెండు స్థానాలుంటే నలభై తొమ్మిది మందిని గెలిపించారు మార్చు అక్కడ నువ్వు అక్కడ అభివృద్ధి ఏమీ చేయలేదు అభివృద్ధి చేయలేదు కాబట్టి ఇప్పుడు నువ్వు అక్కడ ప్రచారం చేయలేని పరిస్థితుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది నీ పైన అక్కడ మార్చు అభ్యర్థిత్వాలు ఎందుకని రాయలసీమలో అభ్యర్థిత్వాలు మార్చట్లేదు నువ్వు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద వ్యతిరేకత లేదా మార్చే ధైర్యం ఉందా మిథున్ రెడ్డి మీద వ్యతిరేకత లేదా మిథున్ రెడ్డిని మార్చుతావా స్థాన చలనం చేస్తావా తీసుకొచ్చి ఎమ్మెల్యేగా ఎంచు ఎంపీగా వాళ్ళ నాన్న ఎంచు మార్చు అక్కడ కూడా మరి ఇప్పుడు దుర్తి ప్రకాష్ రెడ్డి మారుస్తావా కేతిరెడ్డి పెద్దారెడ్డిని మార్చు కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని మార్చు అంటే మీ వాళ్ళని మార్చవా అతను ఎవరో అభ్యర్థిత్వం ఆయనే ప్రకటించుకున్నాడు నిన్న ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అంట చెన్నకేశవరెడ్డి జగన్ సంగతి నాకు తెలియదు నేను కంటెస్ట్ చేస్తున్నా ఎమ్మిగనూరులో మళ్ళా నెక్స్ట్ నుంచునేది నేనే నా తర్వాత మా అబ్బాయే అంటే అధిష్టానానికి కూడా చెప్పాల్సిన అవసరం లేదనమాట అంటే పాపం వీళ్ళు పిచ్చోళ్ళ మేరుగా నాగార్జున పిచ్చోడనమాట ఏంటి అతను ప్రకటించుకోవచ్చు కదా నాదే అభ్యర్థిత్వం వేమూరు అని సుధాకర్ బాబు తిక్కలోడా అంటే నాగార్జున సుధాకర్ బాబు అశోక్ బాబు ఈఎస్సీలు వీళ్ళనైనా నువ్వు బలించేది మేకల గొంతు వస్తావా ఆ తాడేపల్లి ప్యాలెస్ కాదు ఇప్పుడు అది ఒక స్లాటర్ హౌస్గా మారింది అదొక కబేళగా మారింది అనమాట అంటే ఏంటి పశు వదశాల లాగా వీళ్ళందరినీ పిలవటం ఈ మేకలన్నీ అక్కడికి రావటం ఆ మేకల మీద పసుపు నీళ్ళు జల్లుతాడు సజ్జల అవి జల్దరిస్తాయి టపక్కమని మెడ వస్తున్నారు అనమాట ఎంత దురదృష్టం ఎస్సీలలో ఎస్టీలలో ముస్లింలలో బీసీలలో నాయకత్వం ఎదిగి రావాలంటే చాలా కష్టం వీకర్ సెక్షన్స్లో నాయకత్వం ఎదగటానికి కొన్ని దశాబ్దాలు పడుతుంది ఎర్రనాయుడు ఆ స్థాయికి రావాలంటే ఎన్ని దశాబ్దాలు పట్టింది యనమల రామకృష్ణుడు ఆ స్థాయికి రావాలంటే ఎన్ని దశాబ్దాలు పట్టింది అంటే ఒక బీసీలే కాదు లాల్జాన్ భాష ముస్లింలలో అంత స్థాయి నాయకుడు రావాలంటే తయారవ్వాలంటే దానికి ఎంత అవకాశాలు ఇవ్వాలి ఎంత ప్రోత్సాహం ఇవ్వాలి ఆ పార్టీలు బాలయోగి లోక్సభ స్పీకర్ అయ్యాడు కదా భారతి అసెంబ్లీ స్పీకర్ అయింది కదా మంత్రిగా ఎమ్మెల్యేలుగా వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాలు వాళ్ళకిచ్చినటువంటి ప్రోత్సాహాలు అంటే తెలుగుదేశం పార్టీ ఒకటేనా వీకర్ సెక్షన్ని ప్రోత్సహించేది తెలుగుదేశం పార్టీ ద్వారానైనా బీసీలు ఎస్సీలు నాయకత్వం ఎదిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ వీకర్ సెక్షన్స్ గొంతు కోసేస్తుందా అలాగే కనపడుతుంది కదా ఇప్పుడు ఈ అభ్యర్థుల మార్పు ఈ స్థాన చలనాలు ఎలా చూస్తారు దీన్ని అంటే రెడ్లను మార్చరా రాయలసీమలో మీరు చేంజ్ చేయరా ఉత్తరాంధ్రలో ఈ కృష్ణ గోదావరి డెల్టాలో అంటే గుంటూరు దాకా శ్రీకాకుళం నుంచి తెలుగుదేశం జనసేన అలయన్స్ అయ్యాయి పవన్ కళ్యాణ్ చంద్రబాబు పొత్తుతో వస్తున్నారు కాబట్టి ఈ నూట పాతిక సీట్లలో ఇంకా గెలిచే అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి అది ద్రువపడిపోయింది స్వీప్ చేస్తారు తెలుగుదేశం జనసేన వేవ్ వస్తోంది అని గ్రహించి ఈ వ్యతిరేకతను తప్పించుకోవటం కోసం అభ్యర్థులను బలిపెడుతున్నారు ముందే తెలిసింది ముందే తెలిసి ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అనుకుంటున్నా సార్ అంతే కదా ఇప్పుడు అంటే ఏంటి అసలు ఎన్నికకు వెళ్లకుండానే ఓడిపోయినట్టు ఒప్పుకున్నట్టు అంటే వంద రోజుల ముందే జగన్మోహన్ రెడ్డి ఓటమిని అంగీకరిస్తున్నాడా ఇంకా కేసీఆర్ దమ్మున్నాడు మార్చకుండా నిలబెట్టాడు తన ఎమ్మెల్యేలని ధీటుగా ఎదుర్కొన్నాడు సిట్టింగ్ ఎమ్మెల్యేలను నించి నుంచోబెట్టిన కేసీఆర్ ఇక్కడ ఒక బంపర్ మెజార్టీలతో గెలిపించాడు ఇప్పుడు గాంధీ శేర్లింగంపల్లిలో మెజార్టీ అంతా అరకిపూడి గాంధీ ముప్పై నలభై వేల మెజార్టీ వివేకానంద ఎంత మెజార్టీతో గెలిచాడు డెబ్భై ఎనభై వేల మెజార్టీలు గొప్పి వీళ్ళందరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలే కదా అంటే ఏంటి నీకు ప్రజామోదం ఉంటే నీకు వ్యతిరేకత అనేది ఉండదు పని చేయదు నువ్వు చేయాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకి ఎమ్మెల్యేలను బలి చేయడం ఏంటి ఇప్పుడు అందుబాటులో లేనిది ఎవరు ప్రజలకు అందుబాటులో లేనిది జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకుని తిరుగుతోంది ఎవరు రెండు కిలోమీటర్లకి హెలికాప్టర్లో వెళ్తోంది ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా పాదయాత్రలోనేమో అందరినీ దగ్గర తీసుకున్నావు తలలు నిమిరావు ముద్దులు పెట్టుకున్నావు గెలిచిన తర్వాతేమో అసలు జనాన్నే దగ్గరికి రానివ్వట్లేదు వ్యతిరేకత నీ పైన కానీ ఎమ్మెల్యేల పైన కాదు కదా చేయాల్సిన అభివృద్ధి చేయలేదు నాలుగున్నరేళ్ళు నాశనం చేసుకున్నావు చివరి ఆరు నెలల్లో మేల్కొని అరే అంత నాశనం అయిపోయింది కక్షలు జైళ్ళు తప్పుడు కేసులు అరవై వేల మంది టీడీపీ వాళ్ళని తప్పుడు కేసులు పెట్టారంట జనసేన పైన తప్పుడు కేసులు బీజేపీ సిపిఐ సిపిఎం ఎవరిని కదిలిచ్చినా నా మీద పన్నెండు కేసులు నా మీద ఇరవై కేసులు అని చెప్తున్నారు అంటే కక్షలు కార్పణ్యాలు హింస విధ్వంసాలు ఈ విధమైనటువంటి ఈ వివక్ష ఈ ఈ వెంజన్స్ పాలిటిక్స్ ఈ వేధింపుల వల్ల ప్రజలకు దూరం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పడకేసింది సంక్షేమం కూడా నూట పాతిక స్కీములు రద్దు చేశాడంట తెలుగుదేశం పెట్టిన స్కీములు బీసీ ఎస్సీ ఎస్టీలై తనేదో కొత్త స్కీములు పెట్టాను అని భ్రమ కల్పించాలని చూశాడు అది బూమ్రాంగ్ అయ్యింది ఇప్పుడు ఏం జరుగుతోంది ఎవరన్నా బాధ్యుడా జగన్ తప్పిదాలకు స్వయంకృత అపరాధవే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఈ పతనానికి కారణం రైట్ సార్ రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్